ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మర్చిపోకుండా ఈ వీడియో కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేసిన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు వాట్సాప్కి సంబంధించిన చాలా ఫీచర్స్ ఉన్న ఇంట్రెస్టింగ్ అప్లికేషన్ గురించి ఇవాళ వీడియోలో స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఖచ్చితంగా మీరు వాట్సాప్ యూజ్ చేస్తున్నట్లయితే ఈ వీడియో మీకు చాలా ఉపయోగపడుతుంది. వీలైనంత వరకు అయితే ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, నచ్చితే లైక్ చేసి మీ వాట్సాప్ ఫేస్బుక్ గ్రూప్లలో షేర్ చేస్తూ ఉండండి. నేను తీసుకొచ్చిన ఈ అప్లికేషన్ పేరు వచ్చేసి డబ్ల్యూఏ కిట్. ఈ అప్లికేషన్ సంబంధించిన డౌన్లోడ్ లింక్ వచ్చేసి వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడ నుండి డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేసినట్లయితే మీ కళ్ళ ముందే చాలా రకాల ఆప్షన్స్ అనేవి కనిపిస్తాయి. ఈ ఆప్షన్స్ అన్నీ మనం యూజ్ చేయాలంటే వేటికి వాటిగా సపరేట్గా చాలా రకాల అప్లికేషన్స్ అనేవి మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు మీరు అలాంటి అప్లికేషన్స్ ఏవి ఇన్స్టాల్ చేయకుండా ఈ టోటల్ ఫీచర్స్ అన్నీ ఒక్క అప్లికేషన్లోనే యూజ్ చేయొచ్చు. సో ఇప్పుడైతే ఒక్కొక్కటిగా ఫీచర్స్ అనేవి ఏమిటి తెలుసుకుందాం. ఇందులో ఫస్ట్ వన్ ఆప్షన్ వచ్చేసి స్టేటస్ సేవర్. ఫ్రెండ్స్, దీన్ని మీరు ఓపెన్ చేశారంటే మీకు ఇక్కడ ఒక పర్మిషన్ అనేది అలౌ చేయాల్సి ఉంటుంది. పర్మిషన్ అలౌ చేశాక ఇక్కడ మీ వాట్సాప్లో స్టేటస్ వీడియోస్ కానీ స్టేటస్ ఫోటోస్ కానీ ఎవరైనా పెట్టినట్టయితే అవి ఇక్కడ చూపిస్తాయి. ఓకే, అవి ఇక్కడ నుండి డైరెక్ట్గా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, వాట్సాప్లో మీ ఫ్రెండ్స్ పెట్టిన స్టేటస్ వీడియోస్ కానీ ఫొటోస్ కానీ ఇక్కడ చూపిస్తాయి. ఓకే, ఇక్కడ నుండి మీరు మీకు నచ్చినది వీడియో కానీ ఫోటో కానీ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే డైరెక్ట్ మీరు దాని మీద సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సెలెక్ట్ చేసుకున్నాక ఇలా ప్లే అవుతుంది. ప్లే అయ్యి ఇక్కడ మీకు 3 డాట్స్ అనేవి కనిపిస్తాయి. ఫ్రెండ్స్, 3 డాట్స్ మీద ప్రెస్ చేశాక మీకు పైన సేవ్ అనే ఆప్షన్ ఉంటుంది. సేవ్ ఆప్షన్ మీద ప్రెస్ చేయాలంటే మీకు డౌన్లోడ్ అయిపోతుంది. అదే వీడియో మీరు స్టేటస్గా పెట్టాలనుకుంటే షేర్ మీద ప్రెస్ చేసి వాట్సాప్ సెలెక్ట్ చేసుకున్నారంటే ఈ వాట్సాప్ ఓపెన్ అయిపోతుంది. అక్కడ మై స్టేటస్ మీద సెలెక్ట్ చేసుకొని మీరు కింద ఉన్న గ్రీన్ కలర్ బటన్ మీద ప్రెస్ చేశారంటే ఆటోమేటిక్గా ఆ వీడియో మీకు స్టేటస్గా సెలెక్ట్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ వన్ ఆప్షన్ వచ్చేసి డైరెక్ట్ చాట్. ఇది మీకు చాలా విధాలుగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. మీరు ఎవరికైనా వాట్సాప్ నుండి మెసేజ్ పంపించాలనుకుంటే వాళ్ళ నెంబర్ మీరు ఫిట్ చేసుకోవాల్సి ఉంటుంది. కానీ ఇందులో నుండి వాళ్ళ నెంబర్ ఫిట్ చేసుకోకుండా వాళ్ళ నెంబర్ ఒకటి, ఫోన్ నెంబర్ ఒకటి ఇక్కడ టైప్ చేసి మీరు ఏ మెసేజ్ పంపించుకోవాలన్నా పంపించుకోవచ్చు ఫ్రెండ్స్, వాళ్ళ నెంబర్ మీ మొబైల్లో ఫిట్ చేసుకోకుండా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఒక మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ నేను టైప్ చేశాను. ఒక మెసేజ్ అనేది టైప్ చేసి ఇక్కడ సెండ్ మీద ప్రెస్ చేశానంటే వాళ్ళ మొబైల్ నెంబర్ని ఫిట్ చేసుకోకపోయినా సరే వాళ్ళకు మెసేజ్ అనేది డైరెక్ట్గా వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ వన్ ఆప్షన్ వచ్చేసి సెర్చ్ ప్రొఫైల్ అండ్ వాట్సాప్. ఫ్రెండ్స్, ఇందులో నుండి మీరు వాళ్ళదైన మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేశారంటే వాళ్ళ మొబైల్ నెంబర్ మీ మొబైల్లో ఫిట్ చేసుకోకుండా వాళ్ళ వాట్సాప్ అకౌంట్ అనేది మీ మొబైల్లో చూపిస్తుంది ఫ్రెండ్స్. వాళ్ళ ఫోటో అలాగే వాళ్ళ నేమ్ అన్నీ ఇక్కడ చూపిస్తుంది ఫ్రెండ్స్, వాళ్ళ మొబైల్ నెంబర్ ఫిట్ చేసుకోకుండా డైరెక్ట్ ఇలా టైప్ చేసి తెలుసుకోవచ్చు. నెక్స్ట్ వన్ ఆప్షన్ వచ్చేసి ఫార్వర్డ్ ఆల్. ఫ్రెండ్స్, మీరు వాట్సాప్లో ఏదైనా మెసేజ్ కానీ ఫొటోస్ కానీ ఫార్వర్డ్ చేయాలనుకుంటే మినిమం లిమిట్ 5 మెంబర్స్ మాత్రమే ఉంటుంది ఫ్రెండ్స్. కానీ ఇందులో నుండి మీరు మీకు ఎంతమంది కాంటాక్ట్స్ నెంబర్స్ ఉంటాయో మీ మొబైల్లో అంతమందికి మీరు డైరెక్ట్గా సెండ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఒక్క మెసేజ్ని. ఓకే, దాని కొరకు మీరు పైన ఫస్ట్ మీరు ఏ మెసేజ్ సెండ్ చేయాలనుకుంటున్నారో అది అక్కడ పైన టైప్ చేయండి. చేశాక సెలెక్ట్ కాంటాక్ట్స్ అని ఉంటుంది, అక్కడ మీరు ఒక పర్మిషన్ అనేది అలౌ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ మీరు ఫోన్ నెంబర్స్ అనేవి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇందులో నుండి మీరు ఎంతమందికైనా మెసేజ్ అనేది పంపించుకోవచ్చు ఒక్కసారి. లేకపోతే పైన మీరు రైట్ టిక్ మీద ప్రెస్ చేశారంటే ఆల్ మార్క్ అనేది సెలెక్ట్ అయిపోతుంది. ఓకే మీద ప్రెస్ చేశారంటే మీ మొబైల్లో ఉన్న అన్ని కాంటాక్ట్స్కు ఒకేసారి మీకు మెసేజ్ అనేది వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్ ఆప్షన్ వచ్చేసి స్టోరీ స్టేటస్. ఓకే ఫ్రెండ్స్, మీరు ఏవైనా ఫొటోస్ కానీ వీడియోస్ కానీ స్టేటస్గా పంపించాలనుకుంటే మీకు ఇక్కడ అన్ని రకాల వీడియోస్ అలాగే మీకు ఫొటోస్ అనేవి ఇందులో నుండి డౌన్లోడ్ చేసుకొని స్టేటస్గా పంపించుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే, దీన్ని ఓపెన్ చేశారంటే ఇందులోని మీకు చాలా రకాల ఫొటోస్ అలాగే మీకు బ్యాక్గ్రౌండ్ లొకేషన్స్ అన్నీ కనిపిస్తాయి. ఓకే, వాటిని డైరెక్ట్గా ఇందులో నుండి మీరు వాట్సాప్ స్టేటస్గా సెట్ చేసుకోవచ్చు. మీకు కావాల్సిన ఫోటో ఓపెన్ చేసుకొని ఇక్కడ డౌన్లోడ్ సింబల్ మీద ప్రెస్ చేశారంటే మీకు ఆ ఫోటో ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోతుంది. దాన్ని డైరెక్ట్గా మీ మొబైల్లో వాట్సాప్ స్టేటస్గా సెలెక్ట్ చేసుకొని పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వన్ ఫీచర్ వచ్చేసి ఫన్ టెక్స్ట్ మెసేజ్. ఓకే ఫ్రెండ్స్, ఫన్ టెక్స్ట్ మెసేజ్ అనేది ఇందులో మీరు ఏదైనా మెసేజ్ ఫన్నీగా వెరైటీగా పంపించుకోవాలనుకుంటే మీరు ఇక్కడ టైప్ చేయొచ్చు. టైప్ చేశాక ఇక్కడ మీకు చాలా రకాల ఆప్షన్స్ అనేవి ఉంటుంది. స్టైల్ మెసేజ్ అలాగే ఫ్లిప్ ఫిట్ ఇలా చాలా కనపడతాయి. మీరు చూసినట్టయితే ఇక్కడ మీరు స్టైల్ మెసేజ్ మీద ప్రెస్ చేశారంటే ఒక తీరుగా, అలాగే ఫ్లిప్ ఫిట్ మీద ప్రెస్ చేశారంటే మరో తీరుగా, మరో స్టైల్లో ఇలా చాలా రకాల స్టైల్లో మీకు మెసేజ్ అనేవి సెండ్ చేసుకోవచ్చు.
ఇందులో నుండి లేకపోతే మీరు ఎలాంటి మెసేజ్ టైప్ చేయకుండా ఓన్లీ ఎంప్టీ మెసేజ్ కూడా సెండ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ ఎంప్టీ మెసేజ్ అనే ఆప్షన్ ఉంటుంది, దాని మీద ప్రెస్ చేశారంటే మీరు డైరెక్ట్ మీకు ఎవరు కావాలో వాళ్ళ దాని మీద సెండ్ బటన్ మీద ప్రెస్ చేశారంటే ఆటోమేటిక్గా మెసేజ్ అనేది మీకు ఎంప్టీగా వెళ్ళిపోతుంది, ఎలాంటి టెక్స్ట్ లేకుండా. ఫ్రెండ్స్ ఇది చాలా ఫన్నీగా ఉంటుంది, మీ ఫ్రెండ్స్ కూడా చూడడానికి కొత్తగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వన్ ఆప్షన్ వచ్చేసి ట్రెండింగ్ పోస్ట్. ఓకే ఫ్రెండ్స్, మీరు ఏదైనా వీడియోస్ వాట్సాప్లో స్టేటస్గా పెట్టుకోవాలనుకుంటే ఇక్కడ మీకు ప్రజెంట్ ట్రెండింగ్లో ఏ వీడియోస్ అయితే ఉన్నాయో అవి ఇందులో కనిపిస్తాయి. డైరెక్ట్ మీ ట్రెండింగ్ పోస్ట్ మీద పెట్టారంటే ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న వీడియోస్ అనేవి అన్నీ ఇక్కడ మీకు డిస్ప్లే అవుతాయి. మీరు కావాలనుకుంటే ఇక్కడ మీరు డౌన్లోడ్ సింబల్ మీద ప్రెస్ చేయాలంటే ఆటోమేటిక్గా ఆ వీడియో మీకు డౌన్లోడ్ అయిపోతుంది, వాటిని మీ వాట్సాప్లో స్టేటస్గా పెట్టుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటివి ఇంకా చాలా రకాల ఆప్షన్స్ అనేవి ఇందులో ఉన్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మర్చిపోకుండా ఈ వీడియో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.